హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 5th వీక్ నయనిక ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చిన నయనిక బిగ్ బాస్ బజ్లో పార్టిసిపేట్ అయింది. అంబటి అర్జున్ అడిగాడు నయనికని, నువ్వు ఇంత తొందరగా ఎందుకు బయటకు వచ్చావు అనుకున్నావా అంటే, లేదు నేను టాప్ 5లో ఉంటా అనుకున్నా కానీ నేను వచ్చేసానంటే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు అర్జున్. నువ్వు గేమ్స్ బాగా ఆడలేదు కాబట్టి ఆడియన్స్కి నీ గేమ్ నచ్చలేదు, నీకు ఓట్స్ వేయలేదు అందుకని నువ్వు బయటకు వచ్చేసావు అన్నాడు. నిఖిల్ గురించి అడగగా సోనియా ఉన్నప్పుడు నిఖిల్ సోనియా మాట లేనేటోడు, సోనియా వెళ్ళిపోయినాక అయితే నిఖిల్ గేమ్ చాలా బాగా ఇంప్రూవ్ అయింది, ఆయన చాలా జీనియైన్ పర్సన్, నన్ను ఒక చెల్లిలాగా చూసేటోడు నిఖిల్, నన్ను ఎన్నోసార్లు సేవ్ చేశాడు, ఇప్పుడు నాకు బాధేస్తుంది, నేను హౌస్లో ఉండి నా వర్త్ ప్రూవ్ చేసుకుంటే బాగుండేది అని అన్నది. అయితే నిఖిల్ అయితే తన గేమ్స్ 100% పెడతాడు గేమ్స్లో, ఈ సీజన్ విన్నర్ అయితే నిఖిల్ అవుతాడని ఆయనక చెప్పింది. అయితే నేను బయటికి వెళ్ళినాక నిఖిల్ ఇంకా సీతకి సపోర్ట్ చేస్తాను అన్నది. పృథ్వీరాజ్ గురించి అడగగా పృథ్వీరాజ్ గేమ్స్ బాగా మైండ్తో ఆడాడు, తన బాడీ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాడు. ఇప్పుడు నిఖిల్తో ఫ్రెండ్షిప్ చేసినాక పృథ్వీ కూడా మైండ్ గేమ్ ఆడోడు స్టార్ట్ చేశాడని చెప్పింది. సీత ఇంకా విష్ణుప్రియతో నేను బాగా కనెక్ట్ అయ్యాను, సీత నాకు ఒక పెద్ద అక్కలాగా నన్ను మంచిగా గైడ్ చేసేది అని చెప్పింది. అయితే మణికంఠ గురించి అడగా మణికంఠ అయితే ఒక ఊసర వెళ్ళి సింపతి గేమ్ ఆడుతూ అంటాడు. ఆయన ఎప్పుడు భార్య పిల్లలు తన అసలు మోనోలాగ్స్ ఇవి చెప్పుకుంటూనే ఉంటాడంటే, టాస్క్స్ ఆడాడంటే అర్జున్ అంటాడు, నువ్వు కూడా టాస్క్ ఆడలేదు కాబట్టే కదా నిన్ను బయటికి తీసుకొచ్చారు, మణికంఠ గేమ్ నచ్చింది కాబట్టే కదా మణికంఠని హౌస్లో ఉంచారు అని చెప్తే అయితే తను ఫీల్ అయిపోయింది నయనిక. అయితే విష్ణుప్రియ తను అందరితోని బాగా కలుస్తుంది మంచిగా ఉంటుంది కానీ గేమ్ మీద ఫోకస్ చేయదు, ఏమైనా పృథ్వీ వెనక తిరుగుతూ ఉంటుంది అని చెప్పింది విష్ణుప్రియ గురించి. ప్రేరణ గేమ్స్ చాలా బాగా ఆడుతుంది, తన హెల్త్ బాగాలేకున్నా పప్పీ టాస్క్లో తను 100% పెట్టి చాలా బాగా ఆడింది గేమ్. అయితే నాగ్ సార్ కూడా మెచ్చుకున్నాడు ప్రేరణని గేమ్ బాగా ఆడినందుకు అని చెప్పింది. యష్మి అయితే చాలా కన్నింగ్, మా క్లాన్లో ఉన్నప్పుడు మాత్రం చాలా బాగుంది కానీ నిఖిల్ క్లాన్లో వెళ్ళినాక సేమ్ సోనియాలాగా మారిపోయింది, చాలా కన్నింగ్, తనైతే చాలా ఫ్లిప్ అవుతుంది అని యష్మి గురించి అయితే తను ఏం మంచిగా చెప్పలేదు. తర్వాత నబీల్ చాలా సిన్సియర్, చాలా మంచోడు, నబీల్కి చీఫ్ కావాలని బాగా కోరికగా ఉండే, అయితే నబీల్ అయితే మెగా చీఫ్ అయ్యాడు. ఇప్పుడైతే తను గేమ్స్ చాలా బాగా ఆడతాడు, ఏది మాట్లాడినా లాజికల్ పాయింట్స్ తీస్తాడు, లాజికల్గా మాట్లాడతాడు. అయితే అంబటి అర్జున్ అడిగా టాప్ 5లో ఎవరు ఉంటారంటే నిఖిల్, నబీల్, పృథ్వీరాజ్, సీత, విష్ణుప్రియ అని చెప్పింది. అయితే వీళ్ళే ఉంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తుండ్రు కదా, వాళ్ళు కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కదా, అంటే వాళ్ళు బయట ఉన్నారు నాకు వాళ్ళ గురించి తెలియదు కానీ గేమ్లో అయితే ప్రస్తుతం నేను వీళ్ళని అనుకుంటున్నాను అని అయితే నయనిక చెప్పింది. నయనిక అయితే తను చాలా బాధపడ్డది, తన గేమ్ డాన్స్, తను ఒక మంచి డాన్సరు, తను కొంచెం డాన్స్ చేసి అయితే స్టార్టింగ్ వీక్స్లోనే ఫ్యాన్ బేస్ తయారవుతుంది కాబట్టి అప్పుడే తను మంచిగా ప్రతి ఏదో ఒకటి హమ్ చేసుకుంటా డాన్స్ చేసుకుంటుంటే తనకి ఫ్యాన్ బేస్ పెరిగేది, ఇలా అయితే తను ఎలిమినేట్ రాకపోయేది. అయితే ఇవాళ గ్రాండ్ లాంచ్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే రాబోతున్నారు, 8 మెంబర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నారు. అయితే వాళ్ళంతా కొంతమంది గెస్ట్స్ కూడా తీసుకొస్తున్నారు నాగ్ సార్, వాళ్ళ మూవీస్ ప్రోమో కొరకు, మూవీస్ టీజర్స్ ప్లస్ వాళ్ళ మూవీస్ కొరకు వస్తున్నారు. అయితే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇవాళ నైట్ హౌస్లోకి ఎంటర్ అయిపోతారు వాళ్ళని, వీళ్ళు పాత వాళ్ళని ఒక గ్రూప్, వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ని ఒక గ్రూప్ లాగా చేస్తారు, వీళ్ళ మధ్య టాస్క్స్ పెడతారు, ఇదే రేషన్ కొరకు టాస్క్. అయితే ఇప్పుడు ఇందులో గెలిచిన వాళ్ళకి రేషను, ఫుడ్ ప్లస్ బెడ్రూమ్స్ ఇవే మళ్ళీ ఇదే స్టార్ట్ అవుతుంది. అయితే చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది బిగ్ బాస్ ఫ్యూచర్లో.